రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టునంటాడు. చెప్పుతోని కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులుంటాయి, బందోబస్తుంటాయి. తిక్కవుడికి వచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా, ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతకమన్నది, పాపడాలు అమ్ముకొని బతకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా, కుక్కల కొడుకులారా మీరు? మనుషులా, మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీకితే పీకిండ్రు, ఇవ్వకపోతే చేతకాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం జాగ్రత్త. ఆ వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసు వేయాలి, మీరే వేయండి కేసు దయచేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట, దొబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు, లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్ళకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్ 3-4 నెలల. ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు, మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేమి రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలు వస్తుందని దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000కు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా? మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు, లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ మీ స్కూటీ లేదని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళేమీ కలుగాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్ది మంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో, తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది. మన నాయకుడు త్యాగాల వారధి, త్యాగాల వారసత్వాన్ని మోస్తూ ఈ దేశం కోసం పాటు పడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు వస్తున్నటువంటి ఈ జనజాతరకు జైత్ర యాత్రలా కలిసి కదిలి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు, తమ్ములకు, పెద్దలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఇదే తుక్కుగుడలు ఏర్పాటు చేయబడ్డటువంటి భారీ బహిరంగ సభకు అశేషంగా వచ్చి మరి 10 ఏళ్ల గడీల పాలనను పాతరేస్తామని శపథం చేసిన మీరు అనుకున్నట్టుగానే పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు మీ అందరికీ శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కూడా పలుకొని గత
కలలుగా అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క కలల్ని కళ్ళలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఒక్కటే ఒక అప్పీల్, 34 సంవత్సరాలు కావస్తుంది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం నలుదిక్కుల తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటుపడుతున్నారు, పోరాడుతున్నారు, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు తప్ప ఒక్క పదవి కూడా వారు ప్రధానులుగా కానీ మంత్రులుగా కానీ కాలేదు. దయచేసి ఇక్కడటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ ఆలోచించండి. ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 MP సీట్లను గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు? మరి ఈడీ కేసులు పెడతారు, మరి వారు చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పిర్రు మోడీ గారు, ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలో. ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు, అయోధ్యలో ఉన్న రాముని చూపెడుతున్నారు. 10 ఏళ్ల అభివృద్ధి ఏదయ్యా అని మోడీ గారిని అడిగితే ఢిల్లీ నుంచి అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు కానీ అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు. అక్షింతలు ఇంటింటికి వచ్చినాయి కానీ మీరు గల్లీ గల్లీలలో పోయి అడగండి, బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిర్రా, ఉద్యోగం ఇచ్చిర్రా? మరి ఇంకా జన్ ధన్ ఖాతాలు ధన్ ధన్ తెరవండి అన్నాడు, 15 లక్షలు ఇచ్చిండా. మరి ఏం చేసిండంటే 10 సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భారతం అంత అయితే తప్ప వికసిత్ భారత్ అంట. వికసిత్ ఎక్కడుందయ్యో మీరు చేసిన విద్వేషపు కుట్రలతోటి ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషపు కుట్రలతోటి విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ చేసిర్రు. కానీ మొన్న రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిధి, ప్రేమల సన్నిధి, త్యాగాల వారధి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు అందరికీ, ఒక్క అవకాశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం. మీరు కూడా సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జెడ్పీడీసీలుగా అయినరు. రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా 34 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలవుతుంది. అధికారం పోయినటువంటి అసహనంతో బీఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. నిన్న బీజేపీ నాయకులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇవాళ రైతుల కోసం. అయ్యా మీరు కార్పొరేట్ కంపెనీల కోసం, బహుళజాతి కంపెనీల కోసం, రైతాంగ వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చేసింది మీరు. ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి, ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడం కోసం మరి గిరిజన యువతను, ఆదివాసీ యువతను వారి హక్కులను కాలరాస్తున్నది ఈ కార్పొరేట్ మోడీ వ్యవస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి. మేమందరం 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర మంత్రి